రెడ్ బ్రేకింగ్ చేస్తున్నాము. తిరుమలలో ఈ నెల 16న VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా టీటీడీ ప్రకటించింది. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్య తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో VIP బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. ఈ నెల 15న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది. ఎటిడియం సరికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం చూస్తున్నాము ఈ మంత్ 16th VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. వాతావరణ శాఖ హెచ్చరికల దృష్ట్య తిరుమల తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్పి బ్రేక్ దర్శనాలను రద్దు చేశామని చెప్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి మనీషా? ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప, రాయలసీమలోని సత్యసాయి జిల్లాలో అల్పపీడన ప్రభావం వల్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండడంతో పూర్తి స్థాయిలో ఇటు ఈ రోజు రాత్రి అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందుకు తగ్గట్టుగానే అటు టీటీడీ కూడా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా తిరుమల తిరుపతికి వచ్చే ప్రయాణికులు చాలా జాగ్రత్తగా రావాలి. కొండ చర్యలు విరిగి పడే అవకాశం ఉంది. గత 3 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల వల్ల వర్షాలప్పుడు పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగి పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కూడా అలాంటి చర్యలు ఉంటాయి. ముఖ్యంగా భక్తులు పెద్ద సంఖ్యలో సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి చూస్తున్నందువల్ల పూర్తి స్థాయిలో ఇటు బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసి ఉన్న ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం కలిగించాలనే ఆలోచనతోనే విఐపి బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తామని టీటీడీ అధికారులు చెప్తారు. దీంతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు, అదేవిధంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరులు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంటే ఎలాంటి చర్యలు ముందస్తు చర్యలు తీసుకోవాలని డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిస్థితిపై పూర్తి స్థాయిలో చర్చించారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు అటు విజిలెన్స్, ఇంజనీరింగ్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. 3 రోజుల పాటు 15, 16, 17 ఈ రోజు అర్ధరాత్రి నుంచి 17 తేదీ వరకు పూర్తి స్థాయిలో అలర్ట్ గా ఉండాలంటూ, సెలవులు ఉన్న వారిని కూడా రద్దు చేసుకుని విధుల్లోకి రావాలంటూ ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండబోతుందన్న విషయం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో ఇటు తిరుపతి తిరుమలలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే విఐపీలు, వివిఐపీల దర్శనాలను కూడా పూర్తి స్థాయిలో రద్దు చేసి ఉన్న సామాన్య భక్తులు, ఏదైతే క్యూ లైన్లలో కానీ తిరుమలకి వచ్చిన భక్తులకు కానీ వెంటనే సౌకర్యం దర్శనం కలిగించడానికి ఈ విధంగా చర్యలు తీసుకున్నామని అధికారులు అంటున్నారు మనీష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.